రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోవాలి చాలా మంది చెప్పుకునే వాళ్ళ దోస్తులకు. ఏ మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా? 2028-29 చూసుకుందాం. నిజంగా నమ్మేవా మిత్రం? నిజంగా నమ్మేవా మిత్రమా? సీరియస్ గా నమ్మే. పవర్ లోకి వస్తా ఉంది, పవర్ లోకి వస్తా ఉంది. లేదు, 100% నమ్మిన. మొదలు పెట్టండి. మోడీ చోర్ హ్యాండ్ రాహుల్ రాహుల్ గాంధీ అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటుండు? ముఖ్యమంత్రి సహకారం ఉన్నది కానీ ప్రధానమంత్రి దగ్గర ఉండాలి కదా. ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద అన్నాడు. ఏం తప్పు? సో వాళ్ళ లవ్ స్టోరీ ఫిరోజ్ ఖాన్ చెప్తున్నాడు. చెప్పు. అందరికీ తెలిసిన సీక్రెట్ రా తమ్ముడు, మొత్తం దోచుకొని తిన్నారు బీఆర్ఎస్. వాళ్ళకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారు? బీజేపీ. కవితకి ఎందుకు జైలుకి పంపించలేదు రన్నా? అది ఏదన్నా పద్ధతిగా చేస్తేనేమో అరెస్ట్ చేయలేదు అంటారు. ఎంత రిస్క్ తీసుకున్నారు బీజేపీ? ఆ దినం అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు కలిసి ఉన్నారని చెప్పి అందరు పార్టీలు ఇట్లనే మాట్లాడిండ్రు. ఈరోజు పద్ధతి అంతా నీట్ గా క్లీన్ గా ప్రాసెస్ తయారయ్యి అరెస్ట్ చేసే వేళకేమో కక్ష తీర్చుకుంటున్నారు అంటారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఒక మాధవి లత, వాళ్ళ నా మదర్, నా సిస్టర్, చాలా రెస్పెక్ట్ మాధవి లత, కానీ అసదుద్దీన్ ముందు ఒక తోతపరి. అయ్యో మరి పాప ఈమె పరిస్థితి ఏంటి ఇట్లా వచ్చి నిలబడింది అనే ఒక తపన. అది అది అతని భాషలో మరి పాపం ఆయనకు వచ్చే తెలుగు ఎట్లుంటుంది? ఆ తెలుగులో ఏదో అనింటాడు. తోతపరి మ్యాంగో కంటే చిన్నది తోతపరి కదా, ఆ తోతపరి, ఆ తోతపరికి అసదుద్దీన్ మీద పెట్టారా భయ్? చాలా మంది నేతలు మాట్లాడారు, దాంట్లో ఫిరోజ్ ఖాన్ ప్రధానంగా ఊడిపోయే క్యాండిడేట్ ను ఇచ్చారు అని ఆయన ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఏం చెప్తారు? నేను పాజిటివ్ గానే తీసుకున్నా. మీ క్లారిటీకి, మీ విజన్ కి టేక్ ఎ బౌ. అటు చూడు. హమ్ కో డిస్టర్బ్ కరేంగే నహీ, ముస్లిమానో కి ఆవాజ్ తెలంగాణ మే థీ హై ఔర్ రహేగీ. ఏ ఆమ్ జనతా హిందూస్ పే ఉన్కు ఓట్ డాలే. కరెక్ట్. జహాన్ పర్ చంద్రయాన్ గుట్టా మే పూరా ముస్లిమాన్ ఓటోన్ సే చున్ కే ఆయే క్యా? అది అడిగో, అలా అడిగో. ఆప్ బోల్ రహే ముస్లిమాన్ కే ఆవాజ్ దబానే కే లియే కోషిష్ కర్ రహే. భాయ్ ఆప్కే ముస్లిమాన్ కే రిప్రజెంటేటివ్ జైసా నహీ దేఖ్ రహే. యే తెలంగాణ 4 కరోడ్ జనతా కే తరఫ్ సే ఆప్ చున్ కే ఆయే. కరెక్ట్. ఇది కరెక్ట్. అటు చూడు బే. నరేందర్ మోడీ ఇస్ ముల్క్ మే తారీఖ్ లిఖనా చాతే హే. క్యా తారీఖ్ లిఖనా చాతే హే? కే మైనే ఇస్ దేశ్ కో గాంధీ అంబేద్కర్ కే దేశ్ కో మైనే హిందూ రాష్ట్ర బనా దియా. భారత్ కే ప్రధాన మంత్రి, ప్రధాన సేవక్ రహియే. ఆప్ కోయి ప్రీస్ట్ కింగ్ మత్ బన్ జాయియే. ఆప్ జీతేంగే, కౌన్ జీతేంగే దేశ్ తయ్ కరేగా. మర్ యాద్ రఖియే 17 కరోడ్ ముసల్మాన్ ఆజ్ గమ్ ఔర్ గుస్సే మే హే. ఏమైంది సనా, తల తిరుగుతుందా? ఇప్పుడు తిరుగుతే చూడు. జీకి బాత్ హోతీ హై, సమాజ్ కే సబ్ వర్గ్ నహీ హోతే హై. ఏయినా కొడుగ్ని ఏయాన్ని, దేశ్ కి నారీ కి బాత్ హోతీ హై, దేశ్ కి సభీ నారీ నహీ హోతీ హై. కబ్ తక్ టుకడో మే సోచ్తే రహోగే, కబ్ తక్ సమాజ్ కో బాంటతే రహోగే. సబ్ సీమా కరో, సీమా కరో, బహుత్ తోడా దేశ్ కో. ఎట్లుంటది మరి మనతో? అర్ణమ్మ 5 ఏళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చింది, మొత్తం తీసుకుపోయి అల్లుని కేపిచ్చింది. ఒక మహిళ అనేటటువంటి గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లలా మాట్లాడుకుంటూ ఈరోజు దొరసాని అంట ఈయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. మల్లారెడ్డి క్రేజ్ మామూలుగా లేదు మరి సోషల్ మీడియాలో. వాళ్ళు వీళ్ళు మాట్లాడతావా? కాదన్నా, నన్ను అనుగదొక్కురన్నా, నన్ను తిప్పలేరన్నా నన్ను. కాదన్నా, నన్ను అనుగదొక్కురన్నా, నన్ను తిప్పలేరన్నా నన్ను. ఎక్కడ పెట్టారు సార్ ఈ వజ్రాన్ని? ఓకే, చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరిక గానీ చేస్తే చేసి ఉండొచ్చు. దొంగలై లంగలి ఆయన మాట్లాడుతుండు కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పన్నుకు? ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమైతుందట? మరి లీకు వీరుడు ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనే ప్రయత్నంలో చాలా బలంగా ఉన్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమె నెత్తి ఉందా లేదా నాకు తెలియదు. మంచిది. ఆయన ఫ్రస్ట్రేషన్ కు గురైపోతున్నాడు, నోటికి ఏది పడితే అదే మాట్లాడుతున్నాడు.
ఎప్పుడన్నా మెదక్ ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి అనే దూడు ఎన్నడన్నా పార్లమెంట్ లో మాట్లాడిందా? ఏమి పార్లమెంట్ లో నేను ఏ ఒక్క రోజు మాట్లాడలేదట. సంగారెడ్డి చౌరస్త దాకా మెట్రో రావాలని అడిగిందా? నేను మెదక్ రైలు తెచ్చిన. కోకాకోల కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు, 10 బస్సులు ఉంటాయి వాళ్ళ కంపెనీకి, సోనీ ట్రావెల్స్ కి 1000 బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేదు ప్రభా. ఇంకోటి నిన్న రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు ఏంటంటే, ఇప్పుడు మేము గేట్లు ఓపెన్ చేసేసినాం, సో జాయిన్ ఎవరైతే జాయిన్ అవ్వాలో వాళ్ళకి జాయిన్ అయిపోండి అన్నట్టు చెప్తున్నారు. సో బీజేపీ నుంచి ఎవరైనా జాయిన్ అయ్యే పరిస్థితి ఉందా సార్? ఎవడన్నా పార్టీ మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి సంపూర్ అన్నారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. ఈ ప్రశ్న నన్ను అడిగే బదులు వారిని అడుగురు, గేట్లు ఎందుకు ఎత్తినవు? మేడిగడ గేట్లు ఎత్తినవా? సుందిల్లో గేట్లు ఎత్తినవా? నాగార్జున సాగర్ గేట్లు ఎత్తినవా? గా గేట్లు ఎత్తన్నా పొలాలు అయినా కూడా కాపాడన్నా అని చెప్పారు. గట్లా కాంగ్రెస్ తోనే మొదలయ్యాను, అందుకే తిరిగి సొంతింటికి వెళ్తున్నాను అని అన్నారు కేకే. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కడియం శ్రీహరి. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అండ్ ఐల్ టెల్ యూ దిస్ కేటగోరికలీ, మై లీడర్ మై ఫాదర్ వాట్ హీ హస్ డన్ ఫర్ మై స్టేట్ తెలంగాణ, యువర్ పార్టీ కెన్ నెవర్ డూ దట్ టు ఇన్ ఇండియా ఇన్ 100 జనమ్స్ ఆల్సో. Your party can never do that to in India in 100 janams also. ఏమిటండి మీరు మాట్లాడేది? అప్పుడు అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. Till 1967. Now Congress party in Tamil Nadu has become a cheerleader for DMK. DMK has got no business to come in 1967 to govern the state. I find the Congress party more as a cheerleader for DMK, encouraging them whatever nonsense they are doing. The only common link I see between, sorry sir, Tamil Nadu and Telangana. Both states have made the states as states of drunkards. ఏంది బ్రో అంత మాట అన్నావు నన్ను? When they came to power, their liquor revenue, what was it? 12,000 crore. They have taken it to 30,000 crore now. We are at 44,000 crore. When the state got bifurcated, Telangana, if you look at the net debt, was 75,000 crore. It's 3,13,000 crore now. Tamil Nadu is the state with the highest number of debt in the country, 7,00,000 crore. What model are they talking? Are they talking of a development model? Are they talking of a pro-poor model? This is a model that is family politics entrenched model, which clearly uses liquor revenue to finance voters 500,000, and then you borrow debt and you're not able to service debt, and you protect this as a model to say please keep BJP out. Last but not least, Asa sahab, hey Akbar sahab, bye. Kundati le kumaran ke.